చేనేత మిత్ర ద్వారా ఏం మార్పు తెచ్చినమంటే మీరేమో ఇదివరకు మీరు నూలు కొనుక్కొని రసాయనాలు కొనుక్కొని తర్వాత మీరు దరఖాస్తు పెట్టుకొని ఆ తర్వాత మీకు డబ్బులు వచ్చే పద్ధతి ఉండేది కానీ దాని పూర్తిగా మార్చేసినాం మార్చేసి ఇప్పుడు నెలకు 3000 రూపాయల చొప్పున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి కార్మికుడికి ఎవరెవరికైతే మగ్గముందో వారందరికీ వచ్చే నెల నుంచే మీ అకౌంట్ లోకే నేరుగా డైరెక్ట్ గా డబ్బులు వేయబోతా ఉన్నామని మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా నేతన్నకు బీమా ఇప్పుడే నేను మా తమ్ముడు భరత్ ఇక్కడ ఒక చక్కటి మరి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా ఒక కొత్త యూనిట్ ని పెడితే దాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే అక్కడ పోయింది అక్కడ పోతే అక్కడ ఉన్న కార్మికులను చూస్తే 60 ఏళ్ల పైబడ్డ పెద్ద మనుషులు చాలా మంది అక్కడ కనబడతా ఉన్నారు అందుకే ఆనాడు రమణ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా చెప్పింది ఏంటంటే 60 ఏళ్ల దాకానే బీమా పరిమితం చేస్తే లాభం లేదు 75 ఏళ్ల దాకా ఇవ్వాలని కోరినారు తప్పకుండా ఇస్తామని చెప్పి దాన్ని కూడా సవరించి ఎల్ఐసి ద్వారా 59 ఏళ్ల వరకు ఆ పైన మన డిపార్ట్మెంట్ ద్వారానే మనం 75 ఏళ్ల వరకు ఇచ్చే విధంగా నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా సరళీకృతం చేసినాం దాని వల్ల కూడా తప్పకుండా వేలాది మంది నేతన్నలకు లాభం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇవాల నేతన్నకు చేయూత అనే కార్యక్రమం మీరు ఒక రూపాయి మీరేసుకుంటే ప్రభుత్వం 2 రూపాయలు తోడేసి ఎప్పుడన్నా కష్టకాలం వస్తే ఆ మొత్తంతో మీకు లాభం జరగాలన్న ఉద్దేశంతో తెచ్చిన పథకం థ్రిఫ్ట్ పథకం నేతన్నకు చేయూత ఆ నేతన్నకు చేయూత వల్ల ఎంత లాభం జరిగింది అంటే కరోనా సమయంలో మంత్రి గారు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉండే 26000 కుటుంబాలకు 96 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు మీకు మెచ్యూరిటీ పూర్తి కాకుండానే విడుదల చేసి మీ చేతుల్లో ఆ సమయంలో వృత్తి ఆగిపోయిన సమయంలో డబ్బులు పెట్టడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో మీకు ఒక స్కీమ్ ఉండేది కేంద్ర ప్రభుత్వంది ఐసిఐసిఐ లోంబార్డ్ అని వాళ్ళ ద్వారా ఒక స్కీమ్ ఉండేది అది కూడా మళ్ళా మనం తెస్తే బాగుంటది అంటే వాళ్ళని పిలిచినాం పిలిచి అడిగినాం మళ్ళా మీరు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రద్దు చేసిండ్రు కానీ కేసీఆర్ గారు తిరిగి తెరవాలనుకుంటున్నారు ఎట్లా చేద్దామని అడిగితే వాళ్ళు మేము చేయలేం సార్ మతం కాదు అన్నారు వాళ్ళు కాదన్నా మేము ఇయాల తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా అవుట్ పేషెంట్ సేవల కోసం నేతన్న కోసం తెలంగాణ చేనేత హెల్త్ కార్డును పెట్టి అవుట్ పేషెంట్ సేవలకు కూడా 25000 రూపాయలు మీకోసం ఇస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా